కొంతమంది మనం ఇష్టపడే కలర్స్ ని బట్టి సైకాలజీ చెప్తారు, ఇంకొంతమంది పుట్టిన తేదీ జాతకాన్ని బట్టి వీళ్ళ సైకాలజీ ఇలా ఉంటుందని చెప్తారు. కానీ మనలో ప్రవహించే రక్తాన్ని బట్టి కూడా మనం ఎలాంటి వారో, మనలో ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయో చెప్పచ్చు కూడా. బ్లడ్ గ్రూప్ ని బట్టి వాళ్ళు ఎలా ఉంటారో ఈ రోజు తెలుసుకుందాం. ముందుగా ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అయితే కొండల్ని కూడా పిండి చేసేంత కష్టపడే తత్వం వీళ్ళ సొంతం. కష్టాన్ని నమ్ముకునే నేచర్ ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ సొంతం. ఇంకా బి పాజిటివ్ ఈ వర్గం వాళ్ళైతే సాక్రిఫైస్ చేయడంలో ముందుంటారు. త్యాగానికి బ్రాండ్ అంబాసిడర్లా, సిబి చక్రవర్తికి జిరాక్స్ కాపీలా ఉంటుంది వీళ్ళ స్వభావం. ఇక బి నెగిటివ్ అయితే వీళ్ళలో కాస్త నెగిటివ్ ఆలోచనలు కూడా ఎక్కువే, సెల్ఫిజం ఉంటుంది, కోపం కాస్త ఎక్కువగా ఉంటుంది. వాటిని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం కూడా వీళ్ళకి చాలా ముఖ్యం. ఇక ఓ పాజిటివ్ వీరు ఐన్స్టీన్ కు వారసులు లాంటి వారు. వీరి మైండ్ శంకర్ రోబో కన్నా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. వీరిని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. ఓ నెగిటివ్ ఊలకరు పలకరు అంటే ఈ కేటగిరీకే వస్తారు. రిజర్వ్డ్ గా ఉంటారు, కవిత్వాలు రాసుకుంటూ బాత్రూమ్ లో పాటలు పాడుకుంటూ తమలో తామే గొనుక్కునే రకం ఓ నెగిటివ్ గ్రూప్. ఏబి పాజిటివ్ ఇతరులకు సహాయం చేయబడును అనే బోర్డు మెళ్ళ ఉండదు, కానీ అంతకంటే ఎక్కువగానే సహాయం చేస్తారు పక్క వాళ్ళకి. హెల్ప్ చేయడం కోసమే వీళ్ళు పుట్టారా అన్నట్టుంటుంది. హెల్ప్ చేయడంలోనే పోటీ పడే తత్వం ఏబి పాజిటివ్ గ్రూప్. ఇక ఏబి నెగిటివ్ గ్రూప్ మూడు చేపల కథలో ప్రాప్తకాలజ్ఞ టైప్ అన్నమాట. వీళ్ళు సందర్భానికి తగినట్టుగా వ్యవహరిస్తారు. లాభం లేనిదే గడ్డిపోచను కూడా పక్కన పెట్టరు ఈ టైప్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు. అయితే ఇప్పుడు చెప్పిన లక్షణాలన్నీ కేవలం కొంతమందిని పరిగణలోకి తీసుకుని చేసిన రీసెర్చ్ మీద ఆధారపడుతూ చెప్పింది. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాడపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.